పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. మే నెల 31 మరియమాత ఎలిజబెత్ అమ్మను సందర్శించుట రక్షణ ప్రణాళికలో వారిద్దరూ కలిశారు. మే నెల రాకతో ప్రతి కథోలికని ఏంట జపమాల జపించటం, కుటుంబ ప్రార్థనలు పెట్టించుకోవడం, ఆ తల్లి దీవెనలు పొందడం ఎంతో అదృష్టంగా భావిస్తాం. మే నెలలో మరియ తల్లి పండుగలు మూడింటిని తల్లి శ్రీ సభ కొనియాడుతూ ఉంది. మే 13 పరిశుద్ధ ఫాతిమా మాత పండుగ, మే నెల 24 క్రైస్తవుల సహాయ మాత పండుగ, మే నెల 31 మరియ తల్లి పునీత ఎలిజబెత్తమ్మను సందర్శించిన పండుగ, మే నెల చివరి రోజు గోప్య పండుగ. ఈ పండుగను మనం జపమాలలతో సంతోష దేవరహస్యంలో 2 మరియమ్మ పునీత ఎలిజబెత్తమ్మను సందర్శించటం గురించి ధ్యానించుదాం అనే అంశాన్ని ధ్యానిస్తూ ఆ మరియ తల్లి మన ఇంటికి కూడా సందర్శించి మనతో జీవిస్తూ మన కుటుంబంలో ఉన్న లోటుపాట్లను తీసివేయమని మనవి చేద్దాం. ఈ పండుగలో ఇద్దరు వ్యక్తులు పేర్లు వింటాం. వారు పునీత ఎలిజబెత్తమ్మ, పరిశుద్ధ మరియమ్మ. ఎలిజబెత్తమ్మ అనగా దేవుడే ప్రమాణం అని అర్థం. మరియా అనగా సముద్రపు నక్షత్రం అని గ్రీకు భాషలో, యజమానురాలు అని హీబ్రూ భాషలో అర్థాలు ఉన్నాయి. ఎలిజబెత్తమ్మ యాజకుడైన జక్రయ్య భార్య. ఆమె అహరోన్ వంశజంలో ఒకరు. నీతిమంతురాలు, దైవభక్తి, దైవ భయం కలిగిన, దేవుని ఆజ్ఞలను విధిగా పాటించిన దైవజనురాలు. లూకాసు వార్త 1:5-6. ఈమె యేసు తల్లి మరియకు బంధువురాలు. లూకాసు వార్త 1:36. బప్తిస్మ యోహాను తల్లి తండ్రి ఇంట, భర్త ఇంట, యాజకత్వ విలువలు తెలిసిన స్త్రీ. అయితే ఈమెకు ఒక ప్రక్క సంతానం లేదు అనే సమస్య. మరో ప్రక్క భార్య భర్తలు ఇద్దరు కడువృద్ధులు. సంతానం లేదని చింత ఉన్నప్పటికీ దేవునిపై అపారమైనటువంటి విశ్వాసం కలిగి ప్రార్థించేది. గుడ్రాలనే నిందను సమాజం నుండి తీసివేస్తాడు అనే ఆశతో దేవుని నమ్మింది. ఈ సమస్య ఎలిజబెత్తమ్మను ఏ విధమైన ఆత్మీయ క్షీణతకు దిగజారనేలేదు. విశ్వాసంతో ప్రభువుపై చూస్తూ దేవునిపై భారం వేసి నెరవేర్చుకుంది. సంతానం లేదు అని కుమిలిపోలేదు. సంతానం ప్రసాదించమని దేవుని ఓపికతో ప్రార్థించింది. పుత్రులు ప్రభు ఇచ్చువారము, తనయులు దేవుని బహుమానం అని నమ్మింది. భర్తను నిరాశపరచక యాజక ధర్మాన్ని ప్రోత్సహించింది. నిరీక్షణతో ప్రార్థించింది. అట్లు పట్టు వేడని ప్రార్థనా పరురాలు. జకర్యారు ధూపం వేసే సమయంలో దేవదూత ప్రత్యక్షమై శుభవర్తమానం చెప్పింది. ఈ ప్రార్థన ఆలకించింది. నీ భార్య ఎలిజబెత్తమ్మ ఒక కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుము అని వాగ్దానం చేశాడు దేవుడు. ఈ వార్త విని ఎలిజబెత్తమ్మ సంతోషంతో దేవుని స్తుతించింది. నేటికి ప్రభు నన్ను కరుణించను, ప్రజల మధ్య నా నిందను పోగొట్టెను. లూకాసు వార్త 1:25 అని పలికింది. వృద్ధాప్యంలో ఎంతో వింతైన అనుభవం. ఎందుకంటే అసాధ్యమైన దాన్ని దేవుడు తన జీవితంలో సాధ్యమని నిరూపించాడు. మూగవాడైన 9 ఉండడం, ఆమె భర్త అపనమ్మకము కాని చిహ్నం. దేవుని ప్రణాళికలో 6 గడిచిన తర్వాత అదే గాబ్రియల్ దూత దేవుని శుభవర్తమానం నజరేత్ గ్రామానికి చేరింది. అక్కడ వడ్రంగికి వృత్తి చేస్తున్న యోసేపుకు కన్యమరియకు నిశ్చితార్థం జరిగింది. కానీ రక్షకుడైన ఏ క్రీస్తును ఈ లోకానికి తీసుకురావటానికి కన్యమరియమ్మతో దేవునికి పనిపడింది. మధ్యవర్తిత్వంగా గాబ్రియల్ దేవదూతను పంపి విషయం వెల్లడించాడు. లూకాసు వార్త 1:26-38. ఆ కన్య దేవుని చిత్తాన్ని తలొక్కేలా ఆమెతో సంభాషించి అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ అనుమానాలను తీర్చింది. అనుగ్రహ పరిపూర్ణురాలా అని కన్యను దేవదూత పొగిడింది. దేవుని అనుగ్రహాలు వరాలు దండిగా పవిత్రాత్మ ద్వారా కన్యకు అనుగ్రహింపబడినాయి.
దూత వర్తమానానికి ఇదిగో నేను ప్రభుదాసురాలను అని తలొగ్గి దేవదూత సూచన మేరకు తన చుట్టమైన ఎలిజబెత్తమును చూడటానికి యోధయ సీమ కొండ ప్రాంతానికి బయలుదేరిన ధీరవంత మరియా ఒంటరిగా సాహసం చేసి యాజకుడైన జకర్యా ఇంటికి చేరింది. ఆమె అడుగుల చప్పుడు పవిత్రాత్మవిలు కిరణాలు ఆ ఇంటిని సోకిన వెంటనే ఎలిజబెత్ తమ ఆత్మపూరితురాలై ఎలుగెత్తి స్తుతించి నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చటాన్ని ఎంత ధన్యురాలని ఈ స్తుతి వచనంతో వారిరువురి గర్భంలోని శిశువులు ఎగిరి గంతులు వేసిరి. బంధుత్వాన్ని ఆత్మీయ సంగమాన్ని దేవుని రక్షణ కార్యాన్ని నిర్వర్తించుటకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. తల్లి గర్భంలోని గర్భస్థ శిశువుల కలయికలో ఎలిజబెత్తమ్మ కన్య మరియల ఆనందం ఎంతో ఆనందము. కనుకనే ఇద్దరు శ్రీమూర్తులు గౌరవ వందనానికి ప్రియపాత్రులు. ఇద్దరు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పూనుకున్నారు. వీరిద్దరి కుమారులు దైవ ప్రణాళికలో గొప్పవారైనారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనందరం కూడా కరోనా వైరస్తో బాధపడుతూ ఉన్నాం. ఆ మరీ తల్లి ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని యొక్క దీవెనలు నిండుగా మెండుగా వస్తాయని ఆమె అనేక అద్భుతాల ద్వారా వివరించారు. ఎవరైతే జపమాలను జపిస్తారో, ఎవరైతే భక్తితో జపమాలను జపిస్తారో వారి కుటుంబాలు వారి జీవితాలు నిండుగా మెండుగా దీవించబడతాయి. ఎలిజబెత్తమ్మ కుటుంబాన్ని దీవించిన తల్లి మన కుటుంబాలను దీవించాలని వేడుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున.